ప్రైజ్ దేవుని యొక్క పరిశుద్ధనామం మనకు మహిమ కలుగును గాక మన ప్రియ ప్రభువును మరియు రక్షకుడు అయినటువంటి యశుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధనామంలో మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియచేస్తున్నాం ప్రభునందు ప్రిలారా దేవుని యొక్క మహోన్నతమైనటువంటి కృపలో మీరందరూ కూడా క్షేమంగాను ఆరోగ్యంగాను ఉన్నారని చెప్పని దేవునామాన్ని స్థుతిస్తున్నాం మరి ప్రభునందు ప్రిలారా ఈరోజు కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలనుకున్నటువంటి విషయం ఏమిటి అని అంటే నీ ఆశ భంగము కానెరదు మరి యొక్క వాక్యాంశంను పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథంలో నుంచి మనం ధ్యానం చేసుకుందాం సామెతల గ్రంథం ఇరవై మూడో అధ్యాయం పద్దెనిమిదో వచ్చినం నిశ్చయముగా రానే రానేవచ్చును నీ ఆశ భంగము కాదు ప్రభునందు ప్రిల్లరా చదవబడినటువంటి వాక్యంలో నుంచి కనుక మనం చూసినట్లయితే దేవుడు నీతో ఏమని చెప్తున్నాడు అని అంటే నా ప్రియమైనటువంటి సహోదరి నా ప్రియమైనటువంటి సహోదరుడా దేవుడు ఏమని చెప్తున్నాడంటే నీ ఆశ భంగము కానిరదు నిశ్చయముగా నీకు ముందుకైతే రానే వస్తుంది నువ్వెందుకు దిగులు పడుతున్నావు నువ్వెందుకు కలవరకు పడుతున్నావు నువ్వెందుకు కృంగిపోతున్నావు నువ్వు కృంగిపోవలసినటువంటి పని లేదు నీకు ముందుగా రానే వస్తుంది జీవితంలో అన్నీ కోల్పోయి నీకున్నటువంటి సమస్తాన్ని కూడా నువ్వు కోల్పోయి దుఃఖంలో ఉన్నావా నీ యొక్క ఆధ్యాత్మిక స్థితిలో నువ్వు వెనకబడిపోయి అయ్యో నేను దేవుల్లో అంతకుముందు ఉన్నటువంటి మంచి స్థితిలో నేను లేను దేవునితో నేను సహవాసాన్ని కోల్పోయాను దేవునితో ఉన్నటువంటి మంచి సంబంధాన్ని నేను కోల్పోయాను అని చెప్పని నిరాశ నిస్పృహల్లో నీవు ఉన్నావా బాధలోని ఉన్నావా లేకపోతే నా జీవితం ఎందుకు ఇలా కొలాప్స్ అయిపోయింది నా జీవితంలో నేను ఏదో అనుకున్నాను ఏదో చేయాలనుకున్నాను నా జీవితం అగమ్య గోచరంగా ఎందుకు అయిపోయింది నా జీవితం ఎటు తోచలేనటువంటి స్థితిలోనికి ఎందుకు వెళ్ళిపోయింది లేకపోతే నా జీవితంలో అన్ని అప్పుల సమస్యలు నన్ను వెంటాడుతున్నాయి అనారోగ్య సమస్యలను వెంటాడుతున్నాయి నా ఆరోగ్యాన్ని మొత్తాన్ని కూడా నేను కోల్పోయాను ఇప్పుడు నేను ఏం చేయాలి అని చెప్పాను కనుక దుఃఖంలో కలవరంలో కనుక నీ ఉండినట్లయితే లేకపోతే నేను ఎంత కష్టపడి చదువుకున్నాను నా భవిష్యత్ ఏంటి ఇలా అయిపోయింది ఎందుకు నా జీవితం ఇంత వ్యర్థంగా అయిపోయింది నా జీవితం ఎందుకు నేను జీవితా ఎందుకు నేను మరణించాలి అని చెప్పని కనుక ఆలోచిస్తూ ఉండినట్లయితే దేవుడు నీతో నేను చెప్తున్నాడు నీ భంగం కాదు నీకు ముందు గతి వస్తుంది నువ్వు ముందు దేవునిలో ఎలా అయితే మంచిగా బలంగా ఉన్నావో నువ్వు అంతకు ముందు మంచి స్థితిలో సంతోషంగా ఎలాగైతే ఉన్నావో దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి స్థితిలో అలాగే తిరిగి ఆధ్యాత్మిక స్థితిని అనుగ్రహిస్తాడు తర్వాత ఆత్మీయ స్వాతంత్ర్యంలో నీకు అనుగ్రహిస్తాడు ఆ యొక్క ఆర్థిక సమస్య దేవుడు తీరుస్తాడు నీకు అనారోగ్యం తొలగించి నీకు ఆరోగ్యం ఇస్తాను అని చెప్పని దేవుడు సెలవిస్తున్నాడు నీ ఆశ ఏమాత్రం కూడా భంగము కాదు దేవుని మీద నువ్వు పెట్టుకున్నటువంటి ఆశ దేవుని సన్నిధిలో నువ్వు ఆశ కలిగి దేని కొరకైతే ప్రార్థన చేస్తున్నావో ఆ ఆశ ఎట్టి పరిస్థితిలో కూడా భంగము కాదు ఆ ఆశ ఎప్పుడు యువర్ హోప్ విల్ నెవర్ కట్ ఆఫ్ అని చెప్పని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉన్నది నిజమే ప్రభు నెల పిల్లరా మానవుని యొక్క హృదయం కనుక చూసినట్లయితే సృష్టి ఆరంభము నుంచి కూడా స్వాభావికముగా మానవుని యొక్క హృదయం అనేది ఒక ఆశల వలయం అంటే చిన్న బిడల దగ్గర నుంచి వృద్ధుల వరకు అంటే ఒక వ్యక్తి పుట్టినప్పటి దగ్గర నుంచి మరణించే వరకు కూడా మనిషి హృదయంలో తన యొక్క పరిపక్వతను బట్టి తన యొక్క వయస్సును బట్టి తన యొక్క స్థితిగతులను బట్టి తన యొక్క స్థాయిని బట్టి తన యొక్క హోదాన్ని బట్టి తను ఉన్నటువంటి స్థితి బట్టి తనకు తగినట్లుగా రకరకాల ఆశలు ఆలోచనలు అనేవి మానవుని యొక్క హృదయంలో వస్తూ ఉంటాయి ప్రభునంద పిల్లల ఎప్పుడైతే ఆశలు నెరవేరలేదో అప్పుడు మానవుని యొక్క హృదయంలోనికి నిరాశ అనేది ప్రవేశిస్తూ ఉంటుంది అనమాట నిజంగా నేటి దినంలో కనుక మనం చూసినట్లయితే అనేక మంది యొక్క కుటుంబాలలో అనేక మంది యొక్క వ్యక్తిగత జీవితాలలో నిరాశ అనేది రాజ్యం వెళుతుంది చదువుకుంటున్నటువంటి బిడ్డలలో నిరాశ వివాహాలైనటువంటి వారి జీవితాల్లో నిరాశ తల్లిదండ్రులైనటువంటి వారి జీవితాల్లో బిడ్డల విషయంలో నిరాశ దైవ సేవకుల ఆ హృదయాలలో నిరాశ దేవుని యొక్క సేవ చేయాలనుకున్నటువంటి వారి యొక్క హృదయాలలో నిరాశ అనారోగ్యంతో ఉన్న వారి యొక్క జీవితాలలో నిరాశ అలా ప్రతి ఒక్కరి జీవితంలో నిరాశ అనేది రాజ్యం వెళుతుంది ఈ నిరాశ వలన మానవుడు ఎన్నో నష్టాలని ఎదుర్కొంటూ ఉన్నాడు నేటి దీనివల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలకి కారణం నిరాశ ఈ నిరాశ వలన ఒక రకమైనటువంటి డిప్రెషన్ వచ్చేస్తుంది మానవుల్లో ఒక రకమైనటువంటి ఫ్రస్టేషన్ అనేది వారికి వచ్చేసి అనేక రకమైన మానసిక సమస్యల చేత వారు బాధపడుతున్నారు ఉన్నారు ఇంకా బ్లడ్ ప్రెషర్స్ చేత వారు బాధపడుతూ ఉన్నారు టెన్షన్స్ ఎక్కువైపోతున్నాయి నిరాశ వల్ల టెన్షన్స్ ఎక్కువైపోయి కొంతమందికి లో బీపీ ఉంటే కొంతమందికి హై బీపీ ఉంటుంది ఇవన్నీ కూడా ఎక్కువగా వీటన్నిటికీ కారణం ఏమిటి అని అంటే వారి జీవితాలలో నిరాశ అనేది రాజ్యం వెళ్తున్నా రాజ్యం వెళ్తున్న ఈ వాక్యం మించినటువంటి నా ప్రియమైనటువంటి సహోదరి నా ప్రియమైనటువంటి సహోదరుడా నువ్వు కూడా నిరాశలో ఉన్నావా ముప్పై ఏడో అధ్యాయం నాలుగో కనుక చూసినట్లయితే యహో అను బట్టి సంతోషించము ఆయన నీ హృదయ వాంఛలను తీరుస్తాడు అంటే నీ హృదయంలో ఉన్నటువంటి కోరికలను నీ హృదయంలో ఉన్నటువంటి ఆశలను అంటే అవి ఇక్కడ దేవుడు ఎవరి గురించి చెప్తున్నాడు అంటే దేవునియందు భయభక్తులు కలిగి జీవిస్తున్నటువంటి వారి గురించి చెప్తున్నాడు దేవునియందు భయభక్తులు కలిగినటువంటి వారి యొక్క ఆశలు వారి యొక్క కోరికలు ఎలా ఉంటాయి అంటే వారిలో మంచిగా శ్రేష్టమైనటువంటి ఆశలు ఆరోగ్యకరమైనటువంటివి సమాజానికి ఉపయోగకరమైనటువంటి ఆశలు సంఘానికి ఉపయోగకరమైనటువంటి ఆశలు కుటుంబానికి ఉపయోగకరమైనటువంటి ఆశలు వారు కలిగి ఉంటారు కాబట్టి వారి గురించి దేవుడు చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు అంటే నీ ఆశ భంగం కాని ఆయన నీ హృదయ వాంఛలను తీరుస్తాడు అని చెప్పని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉన్నది ఈ వాక్యం నుంచి నా ప్రేమైనటువంటి సహోదరి నా ప్రేమైనటువంటి సహోదరుడా ఎవరివైనా సరే నువ్వు క్రైస్తవుడు వా క్రైస్తవేత్తవా ఎవరు ఎవరివైనా సరే నీ హృదయంలో కనుక మంచి ఆశ ఉన్నట్లయితే నా మీరు అనుకుంటూ ఉండవచ్చు నేను మరి మంచి ఆశనే కలిగి ఉన్నాను నా జీవితంలో ఎందుకు మరి నిరాశ నా జీవితంలో ఎందుకు నిరాశ రాజ్యం వెళుతుంది అని గనుక నీవు అనుకుంటూ ఉండినట్లయితే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు మానవుని యొక్క జీవితంలో నిరాశ రావటానికి మొట్టమొదటి కారణం ఏమిటి అని అంటే మానవ మనం అందరం కూడా ఏం చేస్తున్నామంటే దేవుని మీద ఆధారపడుకోకుండా మన సొంత శక్తి మీద మన సొంత జ్ఞానం మీద మన సొంత తెలివితేటల మీద మనం ఆధారపడుతున్నాం మన స్వశక్తిని ఆధారం చేసుకుని అన్నీ సాధించాలి అని చెప్పని మనం అనుకుంటూ ఉంటాం అయితే దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందంటే మన సొంత బలముతోను మన సొంత శక్తితోను మనం ఏమీ కూడా సాధించలేము ఒకవేళ నువ్వు కనుక అలా చేయాలని అనుకుంటూ ఉంటే నీ జీవితంలో ఖచ్చితంగా నిరాశ అనేది ఎదురవుతూనే ఉంటుంది మరి చదువుకుంటున్నటువంటి ప్రియమైనటువంటి యవనస్తులారా మరి మీరు అనుకుంటూ నేను ఎలా అయినా కష్టపడి చదువుకుని మంచిగా మంచి ర్యాంక్ సాధించాలి మంచి జాబ్ సాధించాలి అని చెప్పని అనుకుంటూ ఉండొచ్చు అయితే మనం కష్టపడాలి దేవుడు కష్టపడమని చెప్తున్నాను కష్టపడి చదువుకోమని చెప్పి దేవుడు చెప్తున్నాడు అయితే మన కష్టానికి తోడు దేవుని యొక్క కృప మనకి కావాలి ఆ కృప ఎప్పుడు వస్తుందంటే ప్రవ్వా నేను కష్టపడి చదువుకుంటున్నానయ్యా నీవే నాకు సహాయం చేయి ప్రవ్వ ఈ ఎగ్జామ్ ని క్లియర్ చేయటానికి లేకపోతే ఈ జాబ్ ని నేను సాధించటానికి లేకపోతే ఈ సబ్జెక్ట్ ని నేను నేర్చుకోవడానికి నీ మీద నేను ఆధారపడి చదువుకుంటున్నానయ్యా నాకు మంచి జ్ఞానం దయచేపెట్టి ప్రవ్వ అని చెప్పాను నువ్వు కనుక ప్రార్థన చేసినట్లయితే నిశ్చయంగా నేను జీవితం జీవితంలో సక్సెస్ నువ్వు పొందుకొని నిరాశను నువ్వు జయించటానికి అవకాశం ఉండదు అంతేకాని నాకు ఎవ్వరు అవసరం లేదు దేవుడు కూడా నాకు సహాయం చేయ అవసరం లేదు నా సొంత జ్ఞానంతో నేను చేసుకుంటాను అని గనుక నువ్వు మొండి ైకర్లో కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా నీవు నిరాశ చెందుతావు అనమాట నీ యొక్క నిరాశకు కారణం అదే మరి రెండవదిగా చూసినట్లయితే మనకు నిరాశ కలగటానికి కారణం ఏమిటి అని అంటే మనం ఏం చేస్తామంటే అనేక మంది మీద ఆధారపడిపోతూ ఉంటాం ఆ వాళ్ళందరూ ఉన్నారు కదా నాకు సహాయం చేయకుండా మహంతో లేకపోతే అనేక మంది ఏమి చెయ్యకపోయినా కూడా అనేక రకాలైనటువంటి డాంబికమైనటువంటి మాటలు చెప్తూ ఉంటారనమాట నీకెందుకు నేనున్నాను నీకు అన్నీ చేస్తాను నీకు అన్ని నేను సహాయం చేస్తాను లేకపోతే నేను యొక్క స్థితిగతులు కూడా నేను మార్చివేస్తాను నీకు ఫైనాన్షియల్గా నేను సపోర్ట్ ఉంటాను నీకు ఉద్యోగం నేను ఇప్పిస్తాను లేకపోతే నీ బిడ్డలకు ఉద్యోగం నేను ఇప్పిస్తాను లేకపోతే నీకు ఇల్లు కట్టిస్తాను అది చేస్తాను ఇది చేస్తానని చెప్పని అనేక మంది అనేక రకాలైనటువంటి ప్రజలు మన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు మనకి అనేక రకాలైనటువంటి అబద్ధపు అబద్ధపు మాటలు డంబపు మాటలు చెప్తూ ఉంటారు కానీ మనకి నిజంగా అలాంటి అవ్వాలి అవసరత వచ్చినప్పుడు ఆ వ్యక్తి దగ్గర నుంచి నిజంగా మనకి అలాంటి అవసరం వచ్చినప్పుడు ఆ వ్యక్తి చేతులెత్తేసే ప్రమాదం ఉంది అప్పుడు మన జీవితంలో ఎదురయ్యేది ఏంటి అని అంటే నిరాశ మనుషులను నమ్ముకుంటే నువ్వు సిగ్గుపడవచ్చు మనుషులను నమ్ముకుంటే నువ్వు అవమానానికి గురవచ్చు వాటి వల్ల నువ్వు నిరాశలోనికి కృంగిపోవచ్చు కానీ దేవుణ్ణి నమ్ముకుంటే నువ్వు ఎప్పుడు కూడా నిరాశపడు దేవుణ్ణి నమ్ముకుంటే నీ ఆశ ఎప్పుడు కూడా భంగం కానిరదు ప్రభునందు ప్రిల్లర యొక్క విషయం మనం గుర్తు పెట్టుకోవాలి ఏంటనంటే మనం ఎప్పుడైతే లోకం మీద ఆశ పెట్టుకుంటామో మన ఆశ నిరాశగా మిగిలిపోతుంది అయితే మన ఆశ దేవుని మీద ఆధారపడి మనం ఎప్పుడైతే ఆశ కలిగి ఉంటామో నిశ్చయముగా మన ఆశలన్నింటినీ కూడా దేవుడు తీరుస్తాడు ఎందుకంటే దేవుని చెప్పాను కదా కీర్తన గ్రంథం ముప్పై అధ్యాయం నాలుగో చనంలో కనుక చూసినట్లయితే దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే నీ ఆశ మన్నించండి ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును యహోవాను బట్టి సంతోషించుము అని చెప్పని దేవుని యొక్క వాక్యం సెలిస్తుంది మీరు అనుకుంటూ ఉండొచ్చు మరి నా జీవితంలో నేను అనేక సంవత్సరాల నుంచి దేవుని దగ్గర నేను చాలా ప్రార్థన చేస్తూ వస్తున్నాను ఒక విషయం గురించి నేను ప్రార్థన చేస్తూ వస్తున్నాను దేవుడు నాకు ఎందుకు సహాయం చేయట్లేదు దేవుడు నా ప్రార్థన ఎందుకు ఆలకించట్లేదు అని కనుక నేను అనుకుంటూ ఉన్నట్లయితే దేవుడు నా జీవితంలో నేను దేవుని మీదే ఆధారపడ్డాను మరి నా జీవితంలో ఎందుకు ఈ కష్టాలు నా జీవితంలో ఎందుకు ఈ కన్నీరు నా జీవితంలో ఎందుకు ఈ అవమానాలు నా జీవితంలో ఎందుకు ఈ నిందలు నా జీవితంలో ఎందుకు ఈ వెలివేయబడినటువంటి స్థితి నా జీవితంలో ఎందుకు నా వెనక శత్రువులు అనేక మంది శత్రువులు నాకు ఎందుకు ఉన్నారు అనేక మంది నా మీద అన్యాయముగా నా మీద ఎందుకు వస్తున్నారు అని కనుక నువ్వు కనుక ఆలోచిస్తూ ఉన్నట్లయితే దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తా ఉన్నదంటే దేవుని ఎందుకు నిరీక్షణ ఉంచాలి అని చెప్పని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తూ ఉన్నది ప్రభు నెందు ప్రిలరావిధను కనుక చూసినట్లయితే దావిదంటాడు నా ప్రాణము నా దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది అని అరవై రెండవ కీర్తన ఐదో ఐదవ వచనంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉన్నది ప్రభునంద పురిలరా నిజంగా దావీద్ యొక్క జీవితంలో కనుక చూసినట్లయితే హే దావిదు ఒంటరి వాడిగా ఉన్నాడు దావీదు చుట్టూ శత్రువులు ఉన్నారు సవులు తన సైన్యంతో సహా మీద దాడి చేయటానికి వస్తున్నారు ఇంకా చూసినట్లయితే తన కుమారుడే దావీదుకి శత్రువైపాడు తను నమ్మినటువంటి స్నేహితులే దావీదుని మోసం చేశారన్నమాట అనేక ఎవరైతే మంచిగా ఉంటారు అని చెప్పని అనుకున్నాడో వారే దావీదు జీవితంలో ఒక శత్రువులాగా తయారయ్యారు వారే దావీదు జీవితంలో ఒక ముళ్ళులాగా తయారయ్యారు వారే దావీదుని గాయపరిచేవారిగా వారే దావీదును దుఃఖపరిచేవారిగా వారే తనకు కష్టాలు కలిగించే వారిగా ఉన్నారనమాట అటువంటి స్థితిలో దావీదు ఏం చెప్తున్నాడంటే నా ప్రాణం దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది అని చెప్పని దేవుని వాక్యం చదివిస్తుంది ప్రభునందు ప్రియరా దావీదు దేవుని అందరు ఎంతో భయభక్తులు కలిగి దేవుని మీద ఆధారపడినటువంటి వ్యక్తి నీవు కనుక నిజముగా దేవుని అందరూ విశ్వాసం ఉంచినట్లయితే నీ జీవితంలో నీకు ఎట్టి పరిస్థితుల్లో నిరాశ అనేది రాదు ఎందుకంటే దేవుని యొక్క వాక్యం ఏం చదివిస్తున్నది విశ్వాసం అన్నది నిరీక్షించబడి వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవన్నటకు రుజువునై ఉన్నది అని చెప్పని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది ప్రభుత్వం దిల్లరా మరి మనం దేవుని మీద నమ్మకం ఉంచాలి దేవుడు లేట్ అయినా కూడా ఆలస్యమైనా కూడా నా జీవితంలో ఈ కార్యం చేస్తాడు నాకు ఖచ్చితంగా ఈ సహాయం నాకు చేస్తాడు అని చెప్పి నీవు గనక దేవుని మీద నిరీక్షణ ఉంచినట్లయితే దేవుని మీద నీవు నువ్వు సనుక్కోవు దేవుని మీద నీవు గనుక్కోవు తర్వాత విశ్వాసంలో నువ్వు దిగజారిపోవు నీ జీవితంలో నిరాశ రాదు మరణించాలి అన్న ఆలోచన నీకు రాదు లేకపోతే నువ్వు డిప్రెస్ అవ్వాలి అన్న ఆలోచన నీకు రాదు ఇవన్నీ కూడా అపవాది కలుగు చేస్తున్నటువంటి ఆలోచనలు అని చెప్పని నీవు గుర్తించాలన్నమాట దేవుని మీద నువ్వు ఆశ పెట్టుకొని దేవుని మీద ఆధారపడినప్పుడు నీలో నిరాశ వస్తున్నది అంటే ఆ నిరాశను కలుగ చేస్తున్నది అపవాది అయినటువంటి సాంతాన్ని వాడిని మనం జయించాలి ఎప్పుడైతే వాడిని జయించి దేవుని నిరీక్షణతో దేవుని మీద విశ్వాసముతో మనం నమ్మకము కలిగి ఉంటామో మౌనంగా ఉంటాడు అంటావి నిజంగా ఎంత బాగా చెప్తున్నాడండి నా ప్రాణం నా దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది నిజమే ప్రభునంద ప్రిల రా మన ప్రాణాలు మన జీవితాలు దేవుని యొక్క చేతిలో ఉన్నాయి మన జీవితం దేవుని చేతిలో భద్రంగా ఉన్నది వాక్యం మించినటువంటి నా ప్రియమైనటువంటి సహోదరి నా ప్రియమైనటువంటి సహోదరుడా నీ యొక్క ఆరోగ్యం దేవుని చేతిలో భద్రంగా ఉంది నా అనారోగ్యం వచ్చింది నేను ఈ అనారోగ్యంలోనే చనిపోతాను నా బిడ్డల పరిస్థితి ఏంటి నా కుటుంబం పరిస్థితి ఏంటి అని చెప్పి నువ్వు అనుకుంటున్నావా లేకపోతే నేను ఎంత చదువుకున్నాను నా భవిష్యత్ ఏంటి అని చెప్పని నువ్వు అనుకుంటున్నావా నీ భవిష్యత్ దేవుని చేతిలో ఉన్నది లేకపోతే నా బిడ్డలండి ఈ విధంగా అయిపోతున్నారు నా బిడ్డల పరిస్థితి ఏంటి అని అనుకుంటున్నావా నీ బిడ్డలు దేవుని చేతిలో ఉన్నారు తర్వాత ఎందుకు నా జీవితం అంతా కూడా అప్పుల సమస్యలతోనూ మానసిక సమస్యలతోనూ మనశ్శాంతి లేకుండా నా జీవితం అయిపోతుందని కనుక నీవు అనుకుంటే నీ జీవితం దేవుని యొక్క చేతిలో భద్రంగా ఉన్నది నీ ప్రాణం దేవుని యొక్క చేతిలో చాలా భద్రంగా ఉంది సర్వశక్తి కలిగినటువంటి దేవుని యొక్క చేతిలో నీ జీవితం నీ ప్రాణం యొక్క ఆరోగ్యం నీ యొక్క బిడ్డల యొక్క జీవితం నీ కుటుంబ జీవితం నీ భవిష్యత్ మొత్తం కూడా దేవుని చేతిలో భద్రంగా ఉన్నప్పుడు నీవింక నిరాశ పడవలసినటువంటి పని ఏంటి నువ్వు ఇంకా బాధపడవలసినటువంటి పని ఏంటి అని చెప్పని దేవుడు అంటున్నాడు దేవుని నమ్ముకున్నటువంటి దావీద ప్రాణం అంట మౌనంగా ఉన్నదంట ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా దావీద జీవితంలో ఎన్ని ఉపద్రవాలు వచ్చినా నో దావీదు అవి దొక్క పరచగలిగిన ఏమో కానీ అవి దావిదిని విశ్వాసంలో నుంచి ఏ మాత్రం కూడా పక్కకి తొలగిపోనివ్వలేదు విశ్వాసంలో నుంచి ఏ మాత్రం కూడా దిగజారిపోనివ్వలేదు కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే ఏదైనా శోధనలో మన జీవితంలో శ్రమలు వస్తున్నాయంటే అవి మనం ఇంకా విశ్వాసం యొక్క లోతుల్లోనికి ఆధ్యాత్మికత యొక్క లోతుల్లోనికి వాటిని మనం వెళ్ళటానికి దేవుడు వాటిని అనుమతిస్తున్నాడు అని చెప్పని మనం గ్రహించాలి నువ్వు ప్రార్థన చేస్తున్నది ఏదన్నా ఆలస్యం అవుతుందంటే దేవుడు నాకు ఇంకా మంచి శ్రేష్టమైనది ఇస్తున్నాడు అందుకే ఆలస్యం అవుతుంది లేకపోతే నా విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తున్నాడు అందుకే ఆలస్యం అవుతుంది అని చెప్పని నువ్వు దేవుని అందు నిరీక్షణ ఉంచు నీ ఆశ ఎట్టే పరిస్థితుల్లో కూడా భంగము కాదు నీ ఆశలన్నీ కూడా నిరాశలు చేయడానికి నీ దేవుడు శక్తి లేని దేవుడు నీ దేవుడు లేకపోతే మాట ఇచ్చి నెరవేర్చకుండా అబద్ధాలు చెప్పే దేవుడు నీ దేవుడు కాదు నీవు నమ్ముకున్నటువంటి దేవుడు నువ్వు సేవిస్తున్నటువంటి దేవుడు నువ్వు ఆరాధిస్తున్నటువంటి దేవుడు నువ్వు విశ్వాసం ఉంచినటువంటి దేవుడు నువ్వు ఆధారపడినటువంటి దేవుడు ఆయన సర్వ సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఆయన భూమ్యాకాశంలో సమస్తమును సృజించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆ సృష్టికర్తను పట్టుకొని సర్వశక్తులైనటువంటి దేవుడు నీకు తోడుగా ఉన్నప్పుడు నీ జీవితంలో నిరాశ అనేది ఉండటానికి వీలు లేదు ఎందుకంటే మనం సర్వోన్నతుని యొక్క కుమారులము కుమార్తెలమై ఉన్నాం ఆయన యొక్క కుమారులు కుమార్తెలుగా ఉన్నప్పుడు మన జీవితాల్లో నిరాశ పడటానికి వీలు లేదు అయితే మనం చేయవలసిందల్లా ఏంటి ఆశ దేవుని మీద ఆధారపడి మనం ఎప్పుడైతే ఆశ కలిగి ఉంటామో నిశ్చయముగా మన ఆశలన్నింటినీ కూడా దేవుడు తీరుస్తాడు నిరాశ నిస్పృహలో ఉన్నటువంటి నీ యొక్క జీవితంలో దేవుడు నీ ఆశలన్నింటినీ కూడా నెరవేర్చి ఆయన సాక్షిగా నిలబెట్టుకోవాలని చెప్పని దేవుడి వాక్యం ద్వారా నేను ధైర్యపరిచి నిన్ను ఆదరించి నీకు సెలవిస్తున్నాడు మరి దేవుని యొక్క సన్నిధిలో నీ ఆశలన్నీ కూడా తెచ్చుబడిలాగున దేవుని సన్నిధిలో హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను మరి చిన్న ప్రార్థన చేసుకుందాం స్తోత్రములు నాయన నీకు స్తోత్రములు తన ఇదిగో నీ ఆశ భంగము కానిరదు ఆయన నీ వాక్యం ద్వారా సెలవిచ్చిన దేవానికి స్తోత్రంలో నాయన మా జీవితంలో ఎదురవుతున్నటువంటి పరిస్థితులను బట్టి నాశలన్నీ అయిపోయినాయి ఇంకా నా జీవితం అంతా వ్యర్థమైపోయింది అని చెప్పని అనేక మంది నిరాశ నిస్పృహల్లో ఉన్నారు తండ్రి ఆధ్యాత్మిక విషయాల్లో కూడా నాయన అనేక మంది నాయన నిరాశ నిస్పృహలోకి కూరుకొని పోతున్నారు తండ్రి ఇదిగో నాయన నిరాశ ఊబిలో కూరుకొని ఉన్నటువంటి నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులందరినీ కూడా నాయన నీ నామంలో మీరు లేవనెత్తండి తండ్రి వారి యొక్క ఆశలు భంగము కాకుండా నాయన ఎందు విశ్వాసం ఉంచినటువంటి వారి జీవితాలలో తండ్రి వారి ఆశల కూడా తీర్చిబడు లాగును ప్రతి ఒక్కరు కూడా నాయన నీకు సాక్షులుగా ఉండలాగను మీరే సహాయం అనుగ్రహించి పెట్టమని వేస్తున్నాము అడిగి పెడుకుని ప్రార్థిస్తున్నాం అప్పుడే తండ్రి అమెన్ ప్రభునామంలో మీ అందరికీ కూడా వందనములు తెలియజేస్తున్నాం ప్రభునంద పురిలారా మరి వాక్యం కనుక మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే మరి ఈ వాక్యాన్ని మీ స్నేహితులైనటువంటి వారికి ఇంకా మీకు తెలిసినటువంటి వారికి అనేక మందికి యొక్క వాక్యాన్ని షేర్ చేసినట్లయితే వారు కూడా దేవుని చేత ఆశీర్వదించబట్టడానికి అవకాశం ఉంటుంది గాడ్ బ్లెస్ యూ ఆల్